పశ్చిమ గోదావరి జిల్లా చింతల్పూడి నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు 3 నెలలుగా జీతాలు రావడం లేదని నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ విషయంపై నగర పంచాయతీ కమిషనర్ వెంకటేశ్వరరావుని వివరణ కోరగా కార్మికులకు 2 నెలల జీతాలు పెండింగ్ ఉండటం వాస్తవమేనని, అయితే చింతల్పూడి పంచాయతీ నుండి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అవడంతో లాగిన్ ఐడి మారడంతో మరియు పెండింగ్ బకాయిలు ఉండటంతో ఇబ్బంది ఏర్పడిందని, 1 నెల జీతాలు ఏర్పాటు చేశాను అని, ఇంకో నెల జీతం త్వరలోనే ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం చేస్తానని తెలిపారు. అది కూడా మున్సిపల్ జనరల్ ఫండ్స్లో కాదు, కలెక్టర్ గారిది ఫండ్స్లో 15 ఫైనాన్స్లో డిపో గారు ఆర్డర్స్ ప్రకారం దాంట్లో డైవర్ట్ చేసి ఈవో గారు డిపో మన ఎండిఓ ద్వారా ఇస్తాం జరిగింది. జనరల్ ఫండ్స్ మన ట్యాక్స్ ఎక్కువ రావాలి. ఇక్కడ 25 లక్షల రూపాయలు చింతల్పూడి నగర పంచాయతీ బకాయిలు ఉన్నాయి 5 సంవత్సరాలు. ఈరోజు నేను వచ్చిన తర్వాత దాన్ని 7 లక్షలకు లాక్ ఇచ్చాను. దాన్ని 10 లక్షలు చేస్తే మన బిల్స్ ఉన్నాయి, తర్వాత 1 నెల జీతం ఇస్తాను సరిపోతుంది. అలాగే ఇవాళ కాలేజీకి సంబంధించిన యాజమాన్యం తోటి, అలాగే మనకి రావాల్సిన పని బకాయిలు 50,000 అబోవ్ ఉన్న వాళ్ళందరినీ కాంటాక్ట్ చేశారు. మీరు ఇస్తే కార్మికుల జీతాలు ఉంటాయని ఆ సంగతి కార్మికులకి తెలియదు బాబు. అది మనకి జనరల్ ఫండ్స్ని బట్టి జీతాలు అవ్వాలి. నెక్స్ట్ ఆ జీతాలు 1 నెల జీతాలు వచ్చేలాగా నేను ఖజానాలో పన్నులు వసూలైంది బ్రేక్ చేశా. ఇక్కడ పంచాయతీ నుంచి మన మున్సిపాలిటీకి హెడ్ ఆఫ్ అకౌంట్ డీడీఓ మ్యాపింగ్ జరుగుతుంది. ఇది జరిగాక పూర్తవుతే ఇక లాగిన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ లాగిన్ ద్వారా ఈ జీతాలు ఫైనాన్స్ ఇస్తానికి సరిపోతాం. ఎండిఓ గారు ఇచ్చేవారు ఇప్పుడు దాకా ఎండిఓ గారు లాగిన్ క్లోజ్ చేసేసింది గవర్నమెంట్. మున్సిపాలిటీ అయింది కాబట్టి మున్సిపల్ కమిషనర్ లాగిన్లో మీకు ఆ సిఎఫ్ఎంఎస్ని డైవర్ట్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళ జీతాలు 1 నెల ముందుగా ఇస్తానికి ఏర్పాటు చేయడానికి నేను సవివరంగా మీడియా మిత్రులకు చెప్తున్నా. ఇది ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకుంది. జీతాలు అన్నది ఎండిఓ గారు పూర్వం ఆయన చేతుల మీద లాగిన్లో ఇస్తాం జరిగింది. ఆ లాగిన్ ఏప్రిల్ నుంచి క్లోజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఎంఏ ఆఫీస్. ఈరోజు లాగిన్ ఓపెన్ అవుతుంది. 1-5 డేస్లో కమిషనర్తో అదే వర్క్ కార్మికులకు కూడా చెప్పాను, అలాగే కార్మిక నాయకులకు కూడా చెప్పాను. సవరణంగా వాళ్ళకి జీతాలకి ఇచ్చి ముందుగా వసూలు ట్యాక్స్ వసూలు కూడా స్పీడప్ చేసి వాళ్ళ జీతాలు 1 నెల ఇవ్వడానికి రెడీగా ఉంది. 2nd మంత్ కూడా ఈ ట్యాక్సెస్ని స్పీడప్ చేయించాను, అది కూడా ఇస్తామని తెలియజేస్తూ జై హింద్.